సిటీలో ఉన్న అన్ని పిఎస్లని కాంటాక్ట్ చేసి బైక్ రిలేటెడ్ మర్డర్ ఏదైనా జరిగిందా అని ఇమీడియట్ గా చెక్ చేయండి. ఎవడేడు, నోరు కొంచెం ఎక్కువగానే ఉంది. బైక్ రేస్ లో ఏదో ఛాంపియన్ అయ్యాడని సీఎం డైరెక్ట్ గా అపాయింట్ చేశారే, వాడే అణిచుంచాలి. బిడి టీమ్ లో మనోన్నొకటి పెట్టు. అన్ని పిఎస్ లోని చెక్ చేశాను. నేను చెప్పలా, పెద్ద పొడి చేసేవాళ్ళ మాట్లాడారు. ఇంతవరకు జరగలేదంటే ఇకపై జరుగుతుంది. నోటుకొచ్చినాడు వాక్ తప్పకుండా జరుగుతుంది. జరగపోతే, జరిగితే హలో ఎవరండి, వినిపించట్లేదు. ఎవరు? అలర్ట్ చేస్తుంటే ఓ ప్రాణాన్ని కాపాడుండొచ్చు. నేననుకునేది కరెక్టే అయితే ఏపీ పోలీస్ ఇంతవరకు డీల్ చేసిన వాటిల్లో మహాదారుణమైన గ్యాంగ్ ఇదే అయి ఉండాలి. సల్యూట్ చీఫ్, అర్జున్ అనే ఓ కొత్త ఏసీ మన గేమ్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఎవడవాడు అర్జున్? ఈ కేసుని నువ్వే టేకప్ చేయి. మోడర్న్ కంట్రోల్ రూమ్ ని నువ్వు కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సిట్ డౌన్. వీళ్ళందరూ మోడర్న్ కంట్రోల్ రూమ్ కి చెందిన కోర్ టీమ్స్. సిటీలో ఉన్న 400,000 కెమెరాస్ ని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని జోన్ వైస్ గా ఇక్కడ నుంచే మానిటర్ చేస్తాం సార్. ఉక్రెయిన్ లో ట్రైన్ అయిన హ్యాకర్స్ మన దగ్గర ఉన్నారు సార్. నైస్. ఇప్పుడు మనందరం కలిసి ఏం చేయబోతున్నాం? బైక్ గ్యాంగ్ ని వెతకబోతున్నాం సార్. వద్దు, ఆపేద్దాం. సార్, బైక్ గ్యాంగ్ ని వెతకడం ఆపేసి బైక్ గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఏం చేయాలో అది చేద్దాం. రివర్స్ ప్రాసెస్ సారథి. సార్, ఇంతవరకు డబ్బు కోసం హత్య చేసిన వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారో చూడండి. ఎస్ సార్. అహ్మద్. ఎస్ సార్. రెగ్యులర్ గా డ్రగ్స్ యూజ్ చేసే కాలేజ్ పిల్లలు డ్రగ్స్ ఎలా కొంటున్నారో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. 1 వీక్ లో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. అవును, నీ ప్లాన్ ఏంటి? బ్లాక్ డేస్ లో జరిగిన అన్ని హత్యలకి అక్యూజ్లు సరెండర్ అయ్యారని చెప్పావు కదా. అందుకు? అందుకే. నెక్స్ట్ ఏజెంట్స్ అందరికి పంపించు, ఫాలో అవ్వమని చెప్పు. అర్జున్ చెప్పు బుజ్జి. అన్నయ్య, నువ్వు రికమెండేషన్ లెటర్ ఇస్తే నాకు చోట మంచి ఉద్యోగం వస్తుంది. ఓ లెటరే కదా, ఇవ్వరా? వద్దమ్మా, నేను ఒకడికి ఎవరైనా రికమెండ్ చేస్తే వాడు నా దగ్గర చదివిన ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను వాడికి సాయం చేస్తే ఎవరో ఒక అమాయకుడికి అన్యాయం జరుగుతుంది. బుజ్జి, అర్జున్ చెప్పేది కరెక్టేరా? బుజ్జి ఏమనుకోకు, నేను రమ్య బర్త్డే ఫంక్షన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. నా బుజ్జి బేబీ, దిస్ ఇస్ ఫర్ యు. వావ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థాంక్యూ. కేక్ చేత్తో కాదు రే, నిన్ను. మేము
మేము ప్రేమించుకుంటున్నాం. ఎందుకు నన్ను తడబడుతున్నావు? లవ్ చేస్తున్నానని ధైర్యంగా చెప్పరా నువ్వమ్మా. తను ఒకవేళ లవ్ చేసినా ఈ పెళ్లిలో మాకు ఇష్టం లేదు అర్జున్. ఏమావయ్యా, ఉద్యోగం లేనివాడికి ఎలా పిల్లలు ఇవ్వమంటావు చెప్పు. త్వరగా ఉద్యోగం దొరుకుతుంది మావయ్య, లేదంటే నేనే లోన్ తీసుకుని ఓ బిజినెస్ స్టార్ట్ చేయిస్తాను. ఇవన్నీ వర్కౌట్ అవ్వ, మన తెలుగు కురాలే వద్దనుకుంటున్నాను. అందరూ తాగుబోతులు. మొదటి కోడలే ఇంట్లో లేదు, ఇందులో రెండో కోడలంట. ఇలా చూడండి, నోరు పారేసుకోకండి. అమ్మా, మా ఆయనకి గనక ఉద్యోగం లేకపోతే నన్నిచ్చి పెళ్లి చేసేవారా చెప్పండి. ఈ అమ్మాయి కాకపోతే ఊళ్ళో 1000 మంది ఉన్నారే. 1000 మంది ఉన్నారత్తయ్య, కానీ ఇలా జులైగా తిరిగేవాడికి ఎవరు పిల్లనిస్తారు? ఏపీలో ఉన్న పిచ్చకాళ్ళలో 410 మంది ఇంజనీరింగ్ చదివారంట. మీ అన్నయ్య గనక లేకపోతే నువ్వు 411వాడి అయ్యుంటావు. అన్నా, వైజాగ్లో మన దగ్గర పౌడర్ కొని లైన్లో వ్యాపారం చేసిన కుర్రాళ్ళు ఇళ్లే మొత్తం అందరు నెత్తుకొచ్చేసాను. 2 నెలలుగా నా దగ్గర పౌడర్ తీసుకోలేదు, అయినా లైన్లో తిప్పుతున్నారు. మీరే కదరా బైక్లో వచ్చి మా పౌడర్ ని కొట్టేసింది, మర్యాదగా మాకిచ్చేయండి. లేదా పౌడర్ ని మేము దొంగలించలేదు, ఏదో కొత్త గ్రూప్ బైక్ మీద సరుకు సప్లై చేస్తోంది, వాళ్ళని అడిగి చూడండి. ఒక్కడిని వదిలేసి మిగతా వాళ్ళందరినీ చంపే. ఎందుకండి ఒక్కడిని మాత్రం వదిలేయమన్నారు? మన సరుకు మీద చెయ్యి వేస్తే ఏం జరుగుతుందో బయటకెళ్ళి చెప్పడానికి ఒకడు ఉండాలి కదా. పోయినసారి మన దగ్గర 25 కేజీలు కొట్టేశారు, పర్వాలేదు. ఈసారి 1 టన్ను దించుతున్నాను, దాని విలువ 3000 కోట్లు. నేను వస్తాను, అడ్డొచ్చిన వాడికి చావే. సరుకు దించు. ఓకే సార్. సార్, 3000 కోట్లు విలువ చేసే 110 కోకేన్ ని కొలంబియన్ గ్యాంగ్ మళ్ళీ వైజాగ్ లోకి తీసుకురాబోతున్నారు. మ్యాటర్ కొంచెం పెద్దదిగా ఉంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. సరే మావయ్య, నేను చూసుకుంటాను. చెప్పండి రాజారాం. అదే కొలంబియన్ గ్యాంగ్ నుంచి 3000 కోట్ల రూపాయల పౌడర్ వస్తోంది, నాకు 10%, 300 కోట్లు. డీలోకే అంటే ఎక్కడ ఎప్పుడో చెప్తాను. డీలోకే లేడీ చీఫ్, గుడ్ న్యూస్. 1 టన్ను సరుకు విలువ 3000 కోట్లు, సేమ్ రూట్. గేమ్ ఆడతావా? కొలంబియా నుంచి పౌడర్ వస్తుందంట. గ్రాఫిటీ వేయమని చెప్పు. అర్జున్ సిటీలో ఉన్నంత వరకు రిస్క్ తీసుకోవద్దు. సరా, మన ఎవరని మన బైకర్స్ కి తెలీదు, ఏజెంట్స్ కి తెలీదు. గ్రాఫిటీయే కనెక్షన్. గ్రాఫిటీ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలీదు. దాన్ని స్కాన్ చేసి హ్యాక్ చేసి మన నెట్వర్క్ కనిపెట్టేంత సీన్ పోలీసులకి లేదు. ఒకవేళ కనిపెట్టినా అర్జున్ మాత్రమే కాదు, మొత్తం ఏపీ పోలీసు వచ్చినా సరే మనం బైక్ నడిపే స్పీడ్కి
వాళ్ళెవ్వరూ మన వెంట్రుక్కు కూడా పీకలేరు.